వెల్కమ్ టు వన్ నేషన్ తెలుగు న్యూస్. మాజీ మార్కెటింగ్ చైర్మన్ వేగి దివాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం హర్షణీయమని నేతలు కొనియాడారు. పెందుర్తిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వేగి దివాకర్ మాట్లాడుతూ క్రమశిక్షణ కలిగిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కొనియాడారు. అన్ని పార్టీలలాగా ఏకపక్ష నిర్ణయాలు మా పార్టీలో ఉండవని, అందరూ సమిష్టిగా నిర్ణయం తీసుకునే ముందుకు వెళ్తామని, అది కేవలం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని అన్నారు. ముఖ్యంగా పెందుర్తి నియోజకవర్గంలో పంచ గ్రామాల భూ సమస్య ఎన్నో ఏళ్ల నుంచి పరిష్కారం నోచుకోకుండా ఎన్ని పార్టీలు మారినా సమస్య పరిష్కారం కాలేదని, తక్షణమే సమస్య పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. తన వంతుగా కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వినుకోటి రమణ, ఆర్ఆర్ నాయుడు, ఎస్కే షఫీ, కుమ్మోజీ లక్ష్మోజీ, ముక్క రామనాయుడు, బయలుపూడి రాంబాబు, గోరిపూతు శ్రీను, రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. సంజయ్, నా పేరు ఆడ రమేష్ నాయుడు, కేంద్ర కాంగ్రెస్ పార్టీ కంటెస్టెంట్ ఇన్ఛార్జి మరియు పిసిసి డెలిగేటివ్, ఓబీసీ చైర్మన్. ఇవాళ ఒక శుభదినం, ఎందుకంటే మేము పెందుర్తిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి వేగి దివాకర్ గారు ఎక్స్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ నియోజకవర్గం చేసి మళ్ళీ సొంత గుడికి రావడం అనేది ఎంతో సంతోషించగల విషయం. ఈ సందర్భంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి మా కాంగ్రెస్ పార్టీ నాయకులకి మరియు మీడియా మిత్రులకి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈ శుభదినం రోజు మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అన్న ఇలా పార్టీలో జాయిన్ అవ్వడం, రేపు మరియు అదే సమయంలో ఇప్పుడు జిల్లా కమిటీ సభ్యులుగా మా పెందూరు నియోజకవర్గం నుంచి కొంతమంది ఎన్నుకోవడం మరియు మండల కమిటీలో కూడా కొంతమందికి ఎన్నుకోవడం అనేది జరిగింది. ఇవాళ గతంలో 2019 పార్టీకి ఎవరైతే ఏ విధంగా అయితే కృషి చేశారో ఎలక్షన్లో, వాళ్ళందరికీ కూడా ఇవాళ ఒక ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టి వారికి పదవులు ఇచ్చి అలంకరణ చేసే అదృష్టం మా పెందూరు కాంగ్రెస్ పార్టీ నుంచి మాకు దక్కింది. మేము అనుకున్న వాళ్ళందరికీ కూడా జిల్లా కమిటీలో, మండల కమిటీలో అన్న ప్రవేశించిన మా అన్న అయినటువంటి నిగదివాకర కాంగ్రెస్ పార్టీలో ప్రవేశించిన శుభ సందర్భంలో మేము 2024 కేంద్రంలోనూ మరియు రాష్ట్రంలోనే కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి గెలిపించడానికి రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేయడానికి మా సాయశక్తుల మీరు బెందు నియోజకవర్గం నుంచి సాయశక్తుల కృషి చేస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా అనేక నమస్కారం. నా కుటుంబ సభ్యులైనటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులైనటువంటి ఆడారి రమేష్ గారికి, షఫీ గారికి, నాయుడు గారికి, అలాగే పరవాడ మండలం నుంచి, సబ్బారం మండలం నుంచి వచ్చిన మండల ప్రెసిడెంట్కి అందరికీ కూడా సభవేదిగా సందర్భంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు చాలా సంతోషంగా ఉంది. సొంత కూటికి మళ్ళీ నేను వచ్చాను. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించిన తర్వాత అనేక కారణాల వల్ల అందరూ చాలామంది పార్టీని విడిచి వెళ్ళడం జరిగింది. అందరిలోనే అందరిలాగే నిన్ను కూడా కాకుండా ఒక 5 సంవత్సరాలు ఇన్ఛార్జిగా చేసి లాస్ట్ 2019 పార్టీని విడిచి బయటికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే పార్టీ విడిచి బయటికి వెళ్ళిన తర్వాతే కాంగ్రెస్ పార్టీ వాల్యూ విలువ అన్నీ కూడా మాలాట అందరికీ తెలిసి వచ్చింది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి, సిచ్యువేషను ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రాంతీయ పార్టీల్లో ఎక్కడా కూడా కనిపించలేని పరిస్థితి ఉంది. క్రమశిక్షణ లేనటువంటి పార్టీలుగా మిగతావి ఉన్నాయనేది నా యొక్క అభిప్రాయం. డమ్మీలుగా ఒక నాయకులు తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా కార్యకర్తలుగా కానీ లేకపోతే ఎవరు కూడా ఉండలేని పరిస్థితి మిగతా దాంట్లో ఉన్నారు. ఎవరు మాట్లాడడానికి వీల్లేని పరిస్థితిలో మిగతా పార్టీల్లోని కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఉన్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా పూర్వం వైభవం రావాలి, ఆంధ్రప్రదేశ్కి అంటే కాంగ్రెస్ పార్టీ రావాలి, అదే మెయిన్ మోటివ్. ఎందుకంటే పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని విభజించిన తర్వాత కూడా ఆ తెలంగాణ ప్రజలు దాదాపు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాలేదు. వాళ్ళు తప్పు తెలుసుకొని లాస్ట్ టైము
కాంగ్రెస్ పార్టీకి మనం అవకాశం ఇచ్చారు. అలాగే ఆంధ్ర ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీయే సరణ్యం. కాంగ్రెస్ పార్టీ అయితే ఒక సింగిల్ ఒపీనియన్ అనేది ఉండదు వాళ్ళకి. అందరూ కలిసి నిర్ణయం తీసుకొని ఏమైతే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అనే ఒక ఒపీనియన్ని కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. మిగతా పార్టీల్లోనైతే సింగిల్ మ్యాన్ ఎజెండా. మిగతా కాంగ్రెస్ పార్టీలోనైతే అందరూ కలిపి నిర్ణయం తీసుకొని ఏ రాష్ట్రానికి ఏదైతే బాగుంటుంది అనే విలువలతో కూడినటువంటి తమ కార్యక్రమాలు వాళ్ళు చేస్తారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మన ఆంధ్రప్రదేశ్కి పునాది వేయాలంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రావాలా. మరి ఆ సందర్భంగా ఎంతోమంది నాలాగే పెద్ద నాయకులు, ఇంకా నేను ఇంకా మార్కెట్ కమిటీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీలోనే పొందాను. నాకన్నా ముందు ఎమ్మెల్యేలుగా, మినిస్టర్లుగా, అనేక రకమైనటువంటి కమిటీ ప్రెసిడెంట్లుగా పదవులు పొందినటువంటి నాయకులు ఎంతోమంది ఈరోజు కొన్ని మిగతా పార్టీలో ఉన్నటువంటి పెద్దలైతే నాయకులైతే అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళోలే. వాళ్ళందరిలో కొందరైనా సరే తప్పు తెలుసుకొని పార్టీకి మళ్ళీ అండగా వెనక్కి వస్తారని, వెనక్కి వచ్చిన ఎవరినైనా సరే కాంగ్రెస్ పార్టీ సాదర స్వాగతం తెలియజేస్తుంది. ఇప్పుడు నాకు ఎలాగ సాదర స్వాగతం కలిపారో అందరికి కూడా, పెద్ద నాయకులందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నాం. మా పెందుకు నియోజకవర్గం నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా సరే మళ్ళీ రీబ్యాక్ అవ్వడానికి వస్తే వాళ్ళందరికీ స్వాగతం తెలియజేస్తాం. ఈ సందర్భంగా అధికారంలోకి వచ్చినటువంటి కొన్ని పార్టీలు ప్రధానంగా పెందుతు సమస్యలు ఈరోజు కూడా తీర్చలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా మన పెందుతు మండలానికి సంబంధించినంత వరకు పంచగ్రామాల సమస్య. 100 రోజుల్లోనే పార్టీ అధికారం వస్తే 100 రోజుల్లోనే ఇచ్చేస్తామని ఆ రోజు తెలుగుదేశం మొట్టమొదటిసారిగా 2014లో చెప్పి ఇవ్వకుండా పోయింది. ఆ తర్వాత 100 రోజుల్లో ఇవ్వలేదు, 5 సంవత్సరాలు అయిపోయింది ఇవ్వలేదు, మేము ఇస్తామని చెప్పేసి 2 నెలలు నిరాహార దీక్ష వైసీపీ పార్టీ వేపకుంటలో చేసి అక్కడ కూడా వాళ్ళు ఈరోజు కూడా పంచగ్రామ సమస్యలు తీర్చలేదు సరి కదా పక్కన పెట్టేసి ఏదో రోజు ఏదో సోదకబుర్లు చెప్పడం మొదలెట్టారు. ఇప్పటికి కూడా ఇంకా 3 నెలల టైం ఉంది వాళ్ళకి, పంచగ్రామాల సమస్య తీర్చే అవకాశం ఉంది కాబట్టి అది తీర్చాలని, మీరు ప్రజలకు ఇచ్చిన హామీని తక్షణం నెరవేర్చాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ చాలా యాక్టివ్గా ముందుకెళ్తుంది. మా సోదరులందరూ కలుపుకొని, ఇంకా మిగతా సోదరులందరూ కలుపుకొని పెందుర్తి మండలం, పరవాడ మండలం, సబ్బారం మండలం, అలాగే వార్డులన్నీ కూడా కలిసి తిరుగుతాం, విజిట్స్ చేస్తాం, ప్రతి ఒక్కరిని కూడా మళ్ళీ ప్రచారంలోకి రమ్మని చెప్పేసి రిక్వెస్ట్. వేగి దేవాకర్ గారితో నాకు పరిచయం తక్కువైనా అతని గురించి కొన్ని చోట్ల చాలా రకంగా నేను ఆలకించాను. అటువంటి వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి రావడం అంటే నిజంగా మహానందం. మరి అటువంటి వ్యక్తులు అతను మార్కెట్ కమిటీ చైర్మన్గా పనిచేశారంటే ప్రజలందరితో కూడా ముందు అతను ఏ పిలిపించిన అతని ఆశయాలు ఎటువంటివైనా మంచి కార్యక్రమాలు చేసినప్పుడు మేము అతనికి తోడ్పాటుగా ఉంటాము. అందువల్ల కాంగ్రెస్ పార్టీలోని బలేపవుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అయితే కాంగ్రెస్ పార్టీ అనేది మహాసముద్రం, రకరకాలైనటువంటి పాయలు చెరువులు అన్నీ కూడా సముద్రంలోకి కలుస్తాయి, ఒకసారి విడిపోతుంటే మళ్ళీ కలుస్తుంటుంటాయి. అందువల్ల ఆ మహాసముద్రం కాంగ్రెస్ పార్టీ కాబట్టి అది ఎప్పుడు ఎండిపోవడం అనేది జరగదు, అది అంతకెందుకు పెరుగుతుందే తప్ప తరగడం అనేది జరగదు. అందువల్ల కంపల్సరీగా అతనికి ఈ ప్రశ్న సందర్భంగా అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ పరంగా అతనికి చోదడుగా ఉంటామని చెప్పి అతనికి ప్రత్యేకమైనటువంటి ప్రజలు తెలియజేసుకుంటూ మా కాంగ్రెస్ సభ్య సభ్యులందరూ తర్వాత మీడియా మిత్రులకు అందరికి నా ధన్యవాదాలు. నాకు ఈరోజు ఒక పదవి ఇచ్చారు, జిల్లా జనరల్ సెక్రటరీ పాతదే ఉండేది, మళ్ళీ నాకు అదే పదవి ఇచ్చారు. అందుచేత నాకు రాష్ట్ర ఓబీసీ సంఘ ఉపాధ్యక్షుడు కూడా ఉంది. అందుచేత నాకు ఈరోజు ఇక్కడ రావడం చాలా సంతోషం ఉంది. అలాగే దివాకర్ గారు జాయిన్ అయిన సందర్భంగా మాకందరూ కుటుంబ సభ్యులందరికీ ఆనందం ఉంది. ఈ పెందుర్తి నియోజకవర్గంలో ముందుకి బలోపేతం చేసి అందరినీ ఐక్యతగా కలుపుకొని ముందుకెళ్ళి అలాగే పార్టీని భరోసంగా తొందరగా తీసుకెళ్లి స్పీడ్గా తీసుకెళ్లి జనాల్లో దూసిపోయేలాగా రాహుల్ గాంధీ గారు 2024ని ప్రధానమంత్రిగా చేసేలాగా ఈ స్టేట్ని కూడా మనకి రావడానికి కాంగ్రెస్ రావడానికి కూడా సిద్ధంగా ఉంటుంది, ప్రజల్లో ఉండే భావన. కానీ కార్యకర్తలందరూ ఐక్యతగా ఉంటే ఇక్కడ కూడా 2024కి కాంగ్రెస్ వచ్చే సూచనలు ఉన్నాయి.
తక్షణమే మేము అందరూ ఐక్యతగా చేసి పొరపల ఫీడింగ్ చేసి మొత్తం అంతా మేము ఐక్యతగా ఉండి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడానికి మేము సిద్ధమన్నాం. మా అందరికీ కూడా, ఎందుకంటే ముఖ్యంగా మాకు కాంగ్రెస్లో మేమున్న దానికి చేసుకునే విశేషమైన మా పార్టీ మేము ఏమి అడగకపోయినామో మంచి గుర్తింపు తెచ్చి మాకు ఈరోజు మండల ప్రెసిడెంట్గా నాకు జిల్లా స్థాయిలో సెక్రటరీగా ఇచ్చి గుర్తింపు ఇచ్చారు. ముఖ్యంగా దొడ్డరాజు గారు మా పిసిసి ప్రెసిడెంట్ గారికి, అలాగే మా డిసిసి ప్రెసిడెంట్ అనకాపల్లి జిల్లా శ్రీనివాస్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే మాకు ప్రోత్సాహంగా ఈ పదవులు రావడానికి సహకరించినటువంటి మా ఇన్ఛార్జ్ జడా రమేష్ నాయుడు గారికి, అలాగే ఈరోజు ప్రత్యేకంగా ఈ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అనేక సేవలు ఈ ప్రాంతంలో దివాకర్గా నాకు అనేక కార్యక్రమాలు నేను తనతో పాటు చూశాను. ఇక్కడ చాలా మారుమూల ప్రాంతాల్లో కూడా చాలా సేవలు అందించిన వ్యక్తి, మంచి మనసున్న వ్యక్తి, మా పార్టీలోకి మళ్ళీ వచ్చి పొరపాటు తీసుకొద్దాం, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దాం, అభివృద్ధి పదవులు పెందుతుని కూడా తీసుకెళ్దామని మంచి సౌహార్దంతో మేమందరం కలిసి అడవి రమేష్ నాయుడు గారి ఆధ్వర్యంలోను అలాగే మన దివాకర్ గారి ఆధ్వర్యంలో మేము కృషి చేస్తామని, ఈ రాష్ట్రాల్లో అభివృద్ధి పనులు చేయడానికైనా ఏదైనా కాంగ్రెస్ పార్టీ, అభివృద్ధి అంటే కాంగ్రెసే, కాంగ్రెస్ అంటే అభివృద్ధి, పేదల బలహీన వర్గాల పార్టీ, ఈ దేశంలోను రాష్ట్రాల్లోను ఉద్యోగాలు రావాలన్నా, యువతకి ప్రోత్సాహం కావాలన్నా, నిరుపేదత పోవాలన్నా, దారిద్ర్య రేఖకున్న వ్యక్తులు ఒక ఉన్నతమైన స్థాయిలోకి రావాలన్నా ప్రజల పక్షాన ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ 2024లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా చేయడమే అన్ని రాష్ట్రాల నుంచి కృషి చేస్తున్నానికి, మన రాష్ట్రం నుండి, మన జిల్లా నుండి, మా ప్రాంతం నుండి మేము కూడా అందులో చేతులు అందిస్తామని తెలియజేస్తూ ఇంతటితో ఈ ప్రాంతం ప్రత్యేకంగా వచ్చినందుకు మరొకసారి రుద్రరాజు గారికి, పిసిసి ప్రెసిడెంట్ గారికి, శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.